మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఏదైనా సాధించాలన్న తపన ఆ యువ నాయకుడిది. వైఎస్ఆర్ను ఆదర్శంగా తీసుకుని రాజకీయ అరంగేట్రం చేసిన ఆ నేత తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదన్నా చెయ్యాలన్న సంకల్పం ఆయనది. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు ప్రజాసేవకు అంకితమయ్యారు. ఏనాటికైనా బోర్డు సభ్యుడిగా కావాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తూనే తాను పుట్టు పెరిగిన వార్డు ప్రజలకు ఏదైనా చేయాలన్న తపనతో రాజకీయాలకు అడుగులు పెట్టాడు 5వ వార్డు చెందిన గజ్వేల్ భరత్. దివంగత నేత వైఎస్ఆర్ను ఆదర్శంగా తీసుకున్న గజ్వేల్ భరత్ 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్లో పలుసార్లు బోర్డు సభ్యుడిగా పనిచేసిన దివంగత నేత వెంకట్రావుకు సన్నిహితంగా ఉంటూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు. గురువు వెంకట్రావు చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు చేరువయ్యేలా గజ్వేల్ భరత్ ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన దయానంద్ దేవమ్మలకు గజ్వేల్ భరత్ జన్మించాడు. కంటోన్మెంట్ వెస్ట్ మారడపల్లి కార్ఖానా ప్రాంతంలో బాల్యం కొనసాగింది. విద్యాభ్యాసం సైతం కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే సాగింది. ఎంబీఏ ఫైనాన్స్ చదివిన గజ్వేల్ భరత్ ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వార్డులో అనేక సమస్యలతో ప్రజల ఇబ్బందులను చూసిన భరత్ ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలన్న ఆశయంతో ఆయనలో నెలకొంది. అప్పటికే వైఎస్ఆర్ తన అభిమానిగా పెట్టుకుని అనేక సేవా కార్యక్రమాలను చేశారు. దివంగత నేత వెంకట్రావు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ సీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఆయనతో కలిసి పనిచేశారు. వెంకట్రావు మరణం ఆయనకు తీరని లోటుగా మిగిలింది. 5వ వార్డు నుండి ఎప్పటికైనా బోర్డు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాలన్న పట్టుదల గజ్వేల్ భరత్లో పెరిగింది. 5వ వార్డు గత బోర్డు పాలకులపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ ప్రజా సమస్యను లేవనెత్తడంతో పాటు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎంపీ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తూ తన నుండి అయ్యే సహాయ సహకారాలను అందిస్తూ 5వ వార్డు ప్రజలకు తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సైతం వార్డు నుండి సరైన అభ్యర్థి లేకపోవడంతో గజ్వేల్ భరత్కు రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఇతర సీనియర్ నాయకులు సహాయంగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి తనవంతు సహాయంగా నిలుస్తున్నాడు. 5వ వార్డు బోర్డు ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గజ్వేల్ భరత్ అనేక సేవా కార్యక్రమాలతో వార్డు ప్రజలకు దగ్గరయ్యారు. లాక్డౌన్ నాటి కాలంలో వందలాది మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలతో పాలు పంచుకున్నారు. వార్డులో సైతం ఉచిత వైద్య శిబిరంతో పాటు ప్రజలకు చేరువయ్యేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వార్డు ప్రజల మద్దతు కూడగట్టుకున్నాడు. రానున్న బోర్డు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన సతీమణి గజ్వేల్ అపూర్వ భరత్ ను సైతం వార్డు ప్రజలకు పరిచయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలకు చేరువయ్యారు. యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గజ్వేల్ అపూర్వ కొనసాగుతున్నారు. బోర్డు ఎన్నికలు ఎలా ఉన్నా వార్డు ప్రజలకు చేరువయ్యేలా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ రానున్న రాజకీయ భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న గజ్వేల్ భరత్ జన్మదినోత్సవ సందర్భంగా రాజకీయ ప్రస్థానంపై ఈనాటి ప్రత్యేక కథనం. యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, విద్యావంతుడు, నలుగురికి సహాయం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యులతో జీవించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషులు రాజు సింగ్, రఘువీర్, రాజా, భాను, సాయి, రాకేష్, బాబీ, కార్తిక్, లోకేష్, విక్కీ, సన్నీ, శివ, రాహుల్, రఘు. సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో వాటర్ ట్యాంక్ కొరకు భూమి పూజను నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భూమి పూజ చేశారు. ఆలయంలో నీటి కొరత ఉండడంతో నీటిని నిల్వ ఉంచేలా వాటర్ ట్యాంక్ ఏర్పాటుకు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భూమి పూజ కార్యక్రమంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, గణేష్ టెంపుల్ చైర్మన్ బైరాజ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆకుల రూప, హరికృష్ణ దంపతులు దసరా శుభ తెలియజేశారు. సికింద్రాబాద్ గురుద్వార మహావీర్ డయాలసిస్ సెంటర్ ద్వారా ఎంతో మంది నిరుపేదలను అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం జరుగుతుందని మహావీర్ డయాలసిస్ సెంటర్ మేనేజింగ్ ట్రస్టీ పిసి పరాక్ తెలిపారు. రోటరీ క్లబ్ సహాయంతో డయాలసిస్ సెంటర్ కు అదనంగా 3 పడకల సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని వారు చెప్పారు. అతి తక్కువ ఖర్చుతోనే డయాలసిస్ చేయడం జరుగుతుందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్ నిధులను సేకరిస్తూ మహావీర్ డయాలసిస్ సెంటర్ కు సహాయంగా నిలవడం జరిగిందని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ తెలిపారు.
గత 5 సంవత్సరాలుగా గురుద్వారలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందించడం జరిగిందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీ పరాగ్ ప్రభాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. శరణ నవరాత్రి పూజలు అందుకున్న మండపాల్లో నెలకొల్పిన అమ్మవార్లను నిమజ్జనానికి తరలించారు. భక్తి శ్రద్ధలతో నిమజ్జన శోభాయాత్ర కొనసాగింది. 4వ వార్డులోని భూలక్ష్మమ్మ దేవాలయం పికెట్ విలేజ్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి నిమజ్జన యాత్రను తుంగభద్ర నదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జన యాత్రలో జట్టి ఉమేష్, చందు, శ్రీనివాస్, రవికుమార్, విజయ్, విశ్వనాథ్ కుమార్లతో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్లు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో ప్రత్యేక పూజలు అనంతరం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శరణ్ నవరాత్రి వేడుకల్లో కొంతం దీపికా దంపతులు పాల్గొని పూజలు చేశారు. నిరుపేదల ఆశాజ్యోతి సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఎంతో మందికి సహాయంగా నిలుస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తున్న యువ కేరటం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మిశ్రోయుభిలాషులు గజ్వెల్ భరత్ యువసేన టీం సభ్యులు. కంటోన్మెంట్లోని శరణ్ నవరాత్రులు ముగింపు వేళ అమ్మవారిని బాజాభజంతిళ్ల మధ్య సాగరంపారు నిర్వాహకులు. కంటోన్మెంట్లోని పలు మండపాలను నుండి బయలుదేరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్. కంటోన్మెంట్ బాపూజీనగర్లోని నల్లపోచమ్మ దేవాలయం, ముత్యాలమ్మ దేవాలయంతో పాటు పలు అమ్మవారి ఆలయాలను సందర్శించి సామర్పేట చెరువులో నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు నరసింహ, నరేందర్, బొంత వెంకటయ్య, ప్రేమ్, అజిత్ కళ్యాణ్, దుర్గయ్య, లక్ష్మణ్, కుమరయ్యతో పాటు పలువురు శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు పికెట్ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన చేశారు. ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముప్పిడి గోపాల్ పాల్గొని అన్నదానం చేశారు. శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగాయని ఆలయ నిర్వాహకులు వెంకటేష్ తెలిపారు. మండపాలలో శరణ్ నవరాత్రి పూజలు అందుకున్న అమ్మవార్లను మండప నిర్వాహకులు నిమజ్జనానికి తరలిస్తున్నారు. 3వ వార్డు మడ్ఫోర్ట్ బజార్ గల్లీలో బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణ్ నవరాత్రి ఉత్సవాలు 3వ వార్డులో ఘనంగా జరిగాయని ప్రభాకర్ అన్నారు. భక్తి శ్రద్ధలతో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయన్నారు. మారేడుపల్లిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర కనుల పండుగ సాగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుండి ట్యాంకుబండ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ఈవో సుధాకర్, ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సంతోష్ యాదవ్, ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మలు అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. శరణ్నవరాత్రి ఉత్సవాలు ఆలయంలో అత్యంత వైభవంగా సాగాయని చైర్మన్ సంతోష్ యాదవ్ అన్నారు. ఈ నిమజ్జన శోభాయాత్రలో డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పద్మ, వేణుగోపాలాచార్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులోని హనుమాల్ దేవాలయంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జమ్మి చెట్టును ఏర్పాటు చేశారు. రాత్రి వరకు భక్తుల రద్దీతో హనుమాన్ దేవాలయం సందడిగా మారింది. పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. యువనాయకులకు ఆదర్శవంతంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రజలకు మరింత చేరువవుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. గజ్వెల్ అపూర్వ మరియు కుటుంబ సభ్యులు. విజయదశమి రోజున సాయిబాబా పుణ్యతిథి సందర్భంగా మారేడుపల్లిలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాకు పంచామృత అభిషేకం, విభూతి అర్చన తదితర పూజలను నిర్వహించినట్లు సాయిబాబా ఆలయం అర్చకులు యుగంధర్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో సుధాకర్, ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. వాడలోని లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. రావణ దహన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు పారసాని గౌరీశంకర్ దసరా ఉత్సవాల్లో పాల్గొన్న వారిని ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం దసరా వేడుకల్లో భాగంగా రావణ దహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యాంకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పారసాని శ్యాంకుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటర్మెంట్ ఆరో వార్డులో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. శుక్రవారం దసరాను పురస్కరించుకుని ఆరో వార్డులో సీతారామపురం హనుమాన్ దేవాలయంలో జమ్మి పూజను నిర్వహించారు. జమ్మి పూజలో స్థానిక బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, విద్యావతి దంపతులు పాల్గొని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలపడంతో పాటు జమ్మి చెట్టుకు ప్రత్యేక హారతిని అందించారు. కార్యక్రమంలో శంకరయ్య, గోపాల్ గౌడ్, రాములు, నాగభూషణంతో పాటు పలువురు పాల్గొన్నారు. నూతనంగా గణేష్ దేవాలయ పాలక మండలి అవకాశం దక్కించుకున్న శ్రీనివాస్ నేడు బర్త్డే బాయ్గా పలువురు నేతలను కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు. కంటర్మెంట్ మూడో వార్డుకు చెందిన శ్రీను, ఎమ్మెల్యే సాయన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, గణేష్ టెంపుల్ చైర్మన్ జయరాజులతో పాటు పలువురిని కలిసి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనాలు తీసుకున్నారు. కమిటీ మెంబర్లు శ్రీశైలం, రామ్మోహన్, వజీర్, మోహన్, సత్యనారాయణతో పాటు పలువురు శ్రీనుకు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమిని పురస్కరించుకుని పలువురు కార్యకర్తలు, నేతలు తమ అభిమాన నేతను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకటో వార్డులోని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి నివాసానికి ఆయన అభిమానులు, నేతలు తరలిరాగా జయమ్మారును కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఈ ఏడాది అందరికీ అంతా కలిసి రావాలని కోరుకున్నట్లు తెలిపారు జక్కుల మహేశ్వరరెడ్డి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనకు శుభాకాంక్షల పర్వం కొనసాగుతుంది. దసరా పురస్కరించుకుని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సాయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సాయన పార్టీ కార్యాలయానికి రాకపోవడంతో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మోండా డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సదానంద్ గౌడ్ తో పాటు ముప్పిడి మధుకర్, పనాస సంతోష్, అరుణ్ యాదవ్, మురళీ యాదవ్ తో పాటు పలువురు సాయనను కలిసిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే సాయనను కలిసి జ్ఞాపికను పార్టీ శ్రేణులు అందజేశారు. సెలవుతో సత్కరించారు. తమకు అన్ని విధాలుగా సహాయంగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న సాయనకు తమ వంతుగా కృతజ్ఞతలు తెలిపినట్లు సదానంద్ తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న దంపతులను నాలుగో వార్డు బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ శనివారం కలిశారు. విజయదశమిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సాయన్నకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు కలిసిన వారిలో పనాస శ్రీకాంత్ తో పాటు పలువురు ఉన్నారు. దసరా సందర్భంగా జమ్మి పూజలో పాల్గొని ఎమ్మెల్యే సాయన్న దంపతుల ఆశీర్వాదాలు తీసుకున్నట్లు నల్లి కిరణ్ తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే సాయన్న సుదీర్ఘ సమయాన్ని కేటాయించి వారికి అల్పహార విందు ఏర్పాటు చేశారు. దసరాను పురస్కరించుకుని ఎమ్మెల్యే సాయన్నను పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయన నివాసంలో శనివారం కలిశారు. వారందరితో ముచ్చటిస్తూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. బోయినపల్లికి చెందిన సాయి, బస్తీవారు అఖిల్, పనాస సంతోష్, ముప్పిడి మధుకర్తో పాటు పలువురు ఎమ్మెల్యే సాయన్నను కలిసిన వారిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కమిటీలలో చోటు సంపాదించుకున్న నేతలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే సాయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది. కంటోన్మెంట్ రెండో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వార్డు జనరల్ సెక్రటరీ ధనరాజ్, ఉపాధ్యక్షుడు నరసింహ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్, ఎస్టీ ప్రెసిడెంట్ పాండునాయక్, మైనార్టీ ప్రెసిడెంట్ గౌస్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ ఉస్మాన్లతో పాటు శ్యామ్ ఎమ్మెల్యే సాయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సాయనతో పాటు బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ను వార్డు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ సందర్శించారు పలువురు ట్రైనీ ఐపీఎస్లు. డీసీపీ కలమేశ్వర ఆదేశానుసారం వారికి పోలీస్ స్టేషన్లో పోలీసుల పనితీరును తెలియజెప్పారు కార్ఖానా ఇన్స్పెక్టర్ రవీందర్. పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులు, భౌతిక సదుపాయాలు, రికార్డులు, టెక్నాలజీ వినియోగంతో పాటు పలు అంశాలను వారికి వివరించారు. వారి శిక్షణ కార్యక్రమంలో ఏసీపీ రమేశయ్య, కార్ఖానా డిఐ నేతాజీతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.